సో ఇప్పుడు మీరు అడగచ్చు ఏంటి సోషల్ మీడియా ఎడిక్షన్ లేదా మొబైల్ అడిక్షన్ కంప్యూటర్ అడిక్షన్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఎనీ అడిక్షన్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని చెప్పి నంబర్ వన్ రిస్క్ ఫ్యాక్టర్ స్ట్రెస్ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటే మన చుట్టుపక్కల కేయాటిక్ అంటే గందరగోళమైన ఎన్విరాన్మెంట్ ఉంటే మన చుట్టూ మనకి ఎక్కువగా ఈ అడిక్షన్ బారిన పడేందుకు అవకాశం ఉంటుంది అంతే కదా మనం ఆనందంగా ఉంటే ప్రశాంతంగా ఉంటే వేరే వాటికి దేనికి అడిక్ట్ అవ్వాల్సిన ఆలోచన రాదు అవసరం ఉండదు ఎప్పుడైతే మన ఇంట్లో కానీ స్కూల్లో కానీ గందరగోళ పరిస్థితులు ఉంటే బాగా ఒత్తిడి ఎక్కువ ఉంటే ఆ ఒత్తిడి నుండి బయటపడడానికే జనాలు మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు కొన్నిసార్లు అది స్మోకింగ్ కొన్నిసార్లు డ్రింకింగ్ ఆల్కహాల్ ఈ మధ్యకాలంలో ఈ డ్రగ్స్ ఇలాంటివన్నీ పెరిగినాయి వాటితో పాటు ఈ మొబైల్ కంప్యూటర్స్ వీటిల్లోకి వెళ్ళి అక్కర్లేని చెత్తా చెదారం అంతా వాచ్ చేయడం ఇవన్నీ జరగడానికి మూల కారణం స్ట్రెస్ అందువలన మీ పిల్లల్ని మిమ్మల్ని మీరు స్ట్రెస్ నుండి బయటపడేయడానికి ఏం చేయాలో ఆలోచించాలి కామ్గా ప్రశాంతంగా ఎలా ఉండాలి అనేది మీరు ఆలోచించుకోవాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ నేర్పించాలి ఈ పిల్లలకి పెద్దలకు కూడా ఎందుకంటే పెద్దలు స్ట్రెస్లో ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు వాళ్ళని కాపీ చేస్తారు అంతే కదా సో అందరం కూడా ఆనందంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి దట్ ఈస్ ద రియల్ సొల్యూషన్ అలాగే ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఈ అడిక్షన్స్ డెవలప్ అవ్వడానికి కొంచెం వరకు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉంటుంది ఎస్పెషలీ ఈ ఆల్కహాల్ ఎడిక్షన్ అదర్ డ్రగ్ ఎడిక్షన్స్ లాంటి వాటిల్లో పెద్దలకు ఉంటే అంటే వాళ్ళ పేరెంట్స్కి కానీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉంటే మనకి కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది ఈ మెంటల్ ఇల్నెసెస్కి కూడా చాలా ఉంటుంది సో కాకపోతే మన జీన్స్ మనం మార్చుకోరాం అంతే కదా వాట్ ఎవర్ దట్ ఆర్ బాండ్ విత్ వ్యూఆర్ బాండ్ విత్ ఆ జీన్స్ అన్నీ కూడా సరి అయిన సమయం వచ్చినప్పుడు మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి మన లైఫ్లో ఆ సరైన సమయం ఏంటి ఎన్విరాన్మెంట్ ఆ ఎన్విరాన్మెంట్లో అంటే చెడు తిరుగులు తిరగడం అలాగే ఫ్రెండ్స్ ఎక్కువగా బ్యాడ్ ఫ్రెండ్స్ ఉండడం అలాగే ఫ్యామిలీలో పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎడిక్షన్స్ ఏమన్నా ఉంటే కనుక అలాంటివి కానీ అలాగే స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఒత్తిడి స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఇటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మన జీన్స్ మనకి ప్రిడిస్పోజిషన్ ఉంటే జెనెటిక్గా ప్రిడిస్పోజిషన్ ఉంటే ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అవకాశాలు కల్పిస్తాయి ఆ ఎడిక్షన్స్ మేనిఫెస్ట్ అవ్వడానికి అదే మన ఎన్విరాన్మెంట్ మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలిగితే మనం కానీ మనం పిల్లలు కానీ ప్రశాంతంగా ఆనందంగా ఎలా ఉండాలో నేర్చుకుంటే ఈ ఎడిక్షన్స్ వచ్చేందుకు ఆస్కారం తక్కువ ఉంటుంది అసలు మామూలుగానే లైఫ్లో బోర్డని ప్రాబ్లమ్స్ అంతేనా రిలేషన్షిప్ ప్రాబ్లం అని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అని కెరియర్ ప్రాబ్లం అని జాబ్ ప్రాబ్లం అని బిజినెస్ ప్రాబ్లం అని ఇవన్నీ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ తోటి మనకి ఎడిక్షన్స్ అవసరమా లేదు కదా ఒక్కసారి ఆలోచించండి అందరూ కూడా ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు అర్రే అదేంటి మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా కంప్యూటర్స్ వాడాల్సిన అవసరం ఉంది మొబైల్స్ మీద ట్యాబ్లెట్స్ మీద టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్కూల్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అంతా కూడా ఈ ఎలక్ట్రానిక్ మీడియా వీటి మీద జరుగుతుంది అని మీరు అనొచ్చు ఎస్ దట్ ఈస్ ట్రూ దట్ ఈస్ ట్రూ కానీ మీరు గమనించాల్సింది మీ పిల్లలు ఎంతసేపు చదువుకుంటున్నారు కంప్యూటర్స్లో కానీ ట్యాబ్లెట్స్లో కానీ ఎంతసేపు ఈ సోషల్ మీడియా కానీ ఇంటర్నెట్ మీద కానీ అక్కర్లేని పనులు చేస్తున్నారు అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇఫ్ దెర్ ఇస్ అ వే టు ట్రాక్ ఎట్ యూ షుడ్ ట్రాక్ ఎట్ అప్పుడు అకౌంటబిలిటీ ఉంటుంది రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది ఆహా అమ్మో వీళ్ళేదో చూస్తున్నారు మనం ఎక్కువ వాడకూడదు ఎందుకంటే చదువుకోవడానికి ప్రాబ్లం ఏముంది కంప్యూటర్ మీద కానీ మొబైల్ మీద కానీ ప్రాబ్లం లేదు చదవాల్సి వస్తే ఎస్ వీ హ్యావ్ టు స్టడీ ఎలాగో చదువుకో ఉన్నప్పుడు వీళ్ళు గంటలు గంటలు ఏం చదవరు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అనే బోర్ కొట్టేస్తుంది ఆటోమేటిక్గా కంప్యూటర్ బయటకు వస్తారు బికాజ్ యూజువలీ స్టడీస్ ఆర్ నాట్ అడిక్టివ్ యూజువలీ కదా సో దాని గురించి మీరు వరి కాకండి ఈ సోషల్ మీడియాలో లైక్స్ ఫేస్బుక్ ఫ్రెండ్సు కామెంట్సు ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్ వాటి అందరు చూసే సభాషంటం ఇవి ఎడిక్షన్ కాస్ చేసే ఇష్యూస్ సో సోషల్ మీడియా ఎడిక్షన్ అవాయిడ్ చేయగలిగితే పిల్లలు చక్కగా ఈ మొబైల్ డివైసెస్ కానీ కంప్యూటర్స్ కానీ యూజ్ చేసుకుంటూ వాడుకోవచ్చు చదువుకోవచ్చు సో ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు సరే ఇదంతా బాగానే ఉంది ఎడిక్షన్ ఎలా వస్తుంది ఎప్పుడొస్తుంది ఎందుకు వస్తుంది ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం మనం కానీ దానిని ఎలా బయటపడాలి ఏదైనా స్టెప్ బై స్టెప్ గైడ్ ఉందా ఎస్ అది నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఈ సోషల్ మీడియా అడిక్షన్ నిన్ను బయటపడడానికి ఒక నైన్ పాయింట్స్ చెప్తాను నేను మీకు జాగ్రత్తగా నోట్ చేసుకోండి నెంబర్ వన్ సోషల్ మీడియా రేషన్ అంటే ఇంత టైం అని పెట్టుకోవాలి నేను రోజుకి ఒక థర్టీ మినిట్స్ ఇన్ ద మార్నింగ్ థర్టీ మినిట్స్ ఇన్ ద ఈవినింగ్ దట్స్ ఇట్ అంతకన్నా నేను ఎక్కువ సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయను అనేది చాలా గట్టిగా రూల్ పెట్టుకొని దానికి అకౌంటబుల్గా ఉండాలి ఒక్కొక్కసారి మనల్ని మనం అకౌంటబుల్గా ఉంచుకోవడం మనకి కష్టం అవుతుంది ఆ డిసిప్లిన్ చాలా మందిలో ఉండదు అందుకనే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ హెల్ప్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అవుతుంది అంటే వాళ్ళని ఎవరు చెక్ చేయాలన్నమాట రోజు ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టున్నావే ఇది ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు సోషల్ మీడియాలో ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నాం ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ ట్రాకర్స్ ఉంటాయి రైట్ ఈ రేషన్ సరే మరీ పొద్దున్న ముప్పై నిమిషాలు సాయంత్రం ముప్పై నిమిషాలు సరిపోదు అనుకుంటే ఇంకొక ముప్పై నిమిషాలు మధ్యాహ్నం పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ అవర్ దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియెంట్ ఫర్ ఎనీ వన్ హూ వాన్స్ టు యూస్ సోషల్ మీడియా రీజనబుల్ అది నెంబర్ వన్ సోషల్ మీడియా రేషన్ ఇప్పుడు నెంబర్ టూ అదేంటంటే ఈ స్పెసిఫిక్ టైంలోనే నేను సోషల్ మీడియా వాడతాను అని ఒక స్కెడ్యూల్ పెట్టుకోవడం అంటే పొద్దున్న లేవంగానే లెట్సే సెవెన్ ఏఎం నుండి సెవెన్ థర్టీ ఏఎం దాకా మధ్యాహ్నం వన్ పిఎం నుండి వన్ థర్టీ పిఎం దాకా సాయంత్రం మళ్ళీ ఎయిట్ పిఎం నుండి ఎయిట్ థర్టీ పిఎం దాకా ఫర్ ఎగ్జాంపుల్ దట్స్ ఎట్ అంతే ఆ టైంలోనే మీరు సోషల్ మీడియా యూజ్ చేసుకోవాలి మిగతా టైంలో డూ సంథింగ్ ప్రొడక్టివ్ ఇలా చేస్తే కనుక ఒక టైం టేబుల్ ఉంటుంది ప్రతిదానికి ఒక టైం టేబుల్ అవసరమే లైఫ్లో ఆ డిసిప్లిన్ అనేది అవసరమే దానికి మీరు స్టిక్ అవ్వండి అండ్ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ కమ్ అవుట్ ఆఫ్ ది ఎడిక్షన్ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసేయండి ఇవాళ నుండి నేను ఇది చేస్తున్నాను ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు నాకు మెసేజ్ పెట్టినా సరే నేను రిప్లై ఇవ్వలేను ఎందుకంటే ఈ టైంలో మాత్రమే నేను చూస్తాను నా సోషల్ మీడియా ఇంకొక పని కూడా చేయొచ్చు మీరు ఈ సోషల్ మీడియా డిస్టర్బెన్స్ తగ్గడానికి నోటిఫికేషన్స్ ఉంటాయి ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసేయండి లేదంటే ప్రతి ఐదు నిమిషాలకి లేకపోతే పది నిమిషాలకి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది వాడు ఏదో చెప్పాడు ఇదేదో న్యూస్ వచ్చింది ఎవడో పిక్చర్ పెట్టాడు ఇలాంటివన్నీ కూడా అది కాన్స్టెంట్గా ఇంటరప్ట్ చేస్తుంటాయి మనల్ని ఎస్పెషలీ మనం చదువుకునే సమయంలో ఇటువంటివన్నీ వస్తే కనుక డిస్ట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్ కుదరదు దానివల్ల ఎగ్జామ్ రిజల్ట్ సరిగ్గా రావు పూర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది నోటిఫికేషన్స్ ఆఫ్ చేసాయి అవసరమా అవసరం లేదు ఎందుకు సోషల్ మీడియా ఏదో సరదాగా కాసేపు యూజ్ చేసుకోవడానికి కానీ దాని మీద మనం డిపెండ్ అవ్వడానికి కాదు సోషల్ మీడియా ఉంది